ఇక సిటీలో ఎండల గురించి మరింత సమాచారం మా సిటీ బ్యూరో చీఫ్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ చెప్పండి, ఇప్పుడు సిటీలో ఉష్ణోగ్రత ఎలా ఉంది? అయితే ప్రజలు ఏమంటున్నారు? తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఎండలు ఎలా ఉన్నాయి? మౌనిక, వానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దాదాపుగా 10 రోజులుగా కూడా ఎప్పుడూ లేని స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు రామగుండంలో నమోదవడం జరిగింది. అలాగే నల్గొండలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్లో కూడా దాదాపుగా 45 క్రాస్ చేస్తోంది. అయితే ప్రధానంగా ఈ సమయానికి వాస్తవానికి 43 డిగ్రీలు 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కాకపోతే ఈసారి మాత్రం 45 దాదాపుగా ఉమ్మడి 10 జిల్లాల్లో మనం చూసుకున్నా కూడా దాదాపుగా 7 జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు క్రాస్ అయ్యాయని చెప్పొచ్చు. మిగతా జిల్లాలు కూడా అన్నీ కూడా 42 పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. అయితే ప్రధానంగా మారుతున్న ఏవైతే వాతావరణ మార్పుల వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేది వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పడం జరిగింది. అదే సమయంలో ఉత్తరం నుంచి వీస్తున్న గాలుల వల్ల కూడా ఈ స్థాయి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి అంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పింది. మరొక వారం రోజుల పాటు ఇలాంటి పరిస్థితులే ఉంటే అదే సమయంలో 22 నుంచి దాదాపుగా 28వ తేదీ వరకు కూడా రోహిణీ కార్తెల సందర్భంగా ఉష్ణోగ్రతలు దాదాపుగా 50 డిగ్రీల వరకు కూడా ఈసారి చేరుకునే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ముఖ్యంగా రామగుండం ఈసారి 50 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంది. హైదరాబాద్లో కూడా దాదాపుగా ఎప్పుడూ లేని విధంగా మొదటిసారి 47 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. మరోవైపు ఏదైనా పనులు ఉంటే తప్ప, అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఏ ఒక్కరు కూడా రోడ్డు మీదకి రావద్దంటూ కూడా చెప్పడం జరిగింది. కేవలం మనం 5 నిమిషాలు నిలబడడం మొత్తం బాడీ అంతా కూడా దాదాపుగా తడిసిపోయిన పరిస్థితి, అంటే ఏ స్థాయి ఉష్ణోగ్రత ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా తెలంగాణ అంతటా కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉన్నాయి. హైదరాబాద్లో మరీ ముఖ్యంగా 45 డిగ్రీలకు ఈరోజు చేరుకోవడం జరిగింది. దాదాపుగా 2 రోజుల నుంచి కూడా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలే నమోదవుతూ వస్తున్నాయి. ఈ మరొక వారం రోజుల పాటు ఈ 45 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రోహిణీ కార్తెల సందర్భంగా దాదాపుగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. మరోవైపు ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చిరు ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, బిజినెస్ మ్యాన్లు కానీ లేకపోతే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కానీ ఇలాంటి వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి రావాలంటే బెంబేలైతే పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ సిటీ అంతా కూడా 11:00 నుంచి దాదాపుగా 4 వరకు కూడా హైదరాబాద్లో కర్ఫ్యూ వాతావరణం ఉందా అనే తరహాలో రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోతున్న పరిస్థితి. ఇంకోవైపు ప్రభుత్వం మాత్రం కొంత అలర్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అందరితో కూడా ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా బయటికి వెళ్ళే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటిపైన ప్రజల్లో ఎలాంటి అవగాహన రావాలి, ఈ అంశాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంది. అలాగే ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతే ఉంటాయో అక్కడికి వచ్చే వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఈ ఎండలపైన వడదెబ్బపైన ప్రత్యేకమైన అవగాహన కోసమని ప్రత్యేక కౌంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే మాత్రం తెలంగాణలోని ఉమ్మడి పది తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో అన్ని చోట్ల కూడా దాదాపుగా 43 డిగ్రీల నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మౌనిక, రైట్, థ్యాంక్ యూ ఆర్కే. జా జా మహమ్మద్.